Dear students, on 31st March 2021, the cash book of a firm showed a bank balance of ₹6,000. So, cash book balance as per cash book enta ante 6000 positive balance anamata. So, from the following information, prepare a bank reconciliation statement showing the balance as per passbook. So balance as per cash book isaru manamu passbook ni kanukovala balance enta anedi. Okay na? Check issued but not presented enta ante. So within the date 31/3/2021 lopala checks have been issued 5000, 5000 issue chesaru, 4000 matrame present chesaru 31/3/2021 lopala. అంటే మనకు తీసుకోవాల్సింది 1000 rupees మాత్రమే తేడా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి డియర్ స్టూడెంట్స్. అంతే ఓకేనా? రైట్, అది పాయింట్. అక్కడ రెండో దాన్ని చూడండి. చెక్స్ వర్త్ 1400 డిపాజిటెడ్ ఆన్ 28th March బట్ హ్యాడ్ నాట్ బీన్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్. వన్ చెక్ ఫర్ ₹500 వాజ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ ఆన్ 30th March బట్ వాజ్ బ్యాంక్ ఆన్ 3rd April. ఇక్కడ రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి డియర్ స్టూడెంట్స్. 1400 డిపాజిట్ చేస్తున్నారు, ఓకేనా, 1400 డిపాజిట్ చేస్తున్నారు, అది బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేయలేదు, బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేయలేదు, రైట్. సో బ్యాంక్ వాళ్ళు అంటే టోటల్ గా తీసుకోవాలి ఇది 1400 కూడా, రైట్. రెండోది ఏమి, 500 చెక్కు 30th తేదీన డిపాజిట్ అంటే ఎంటర్ చేస్తున్నారు క్యాష్ బుక్ లో, కానీ దాన్ని బ్యాంక్ పంపించింది 3rd April అనమాట. ఇది కూడా ఉంది, అంటే రెండు ఉన్నాయి టోటల్ గా, సెవెన్ అంటే టోటల్ 1400 + 500, ఇవి రెండు కూడాను క్యాష్ బుక్ లో ఎంటర్ అయినాయి డియర్ స్టూడెంట్స్, పాస్ బుక్ లో ఎంటర్ కాలేదనే విషయం గుర్తుపెట్టుకోండి ఇవి రెండు కూడా. నెక్స్ట్, ఏ చెక్ ఫ్రమ్ కృష్ణ 4000 వాజ్ పెయిడ్ ఆన్ 26th March బట్ వాజ్ డిజానర్డ్ అండ్ ద అడ్వైజ్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 2nd April. డియర్ స్టూడెంట్స్, 400 కృష్ణ మనకు చెల్లించాల్సిన మొత్తంలో ఎంత పే చేశాడు, చెక్ వాజ్ పెయిడ్ ఆన్ 26th March బట్ వాజ్ డిజానర్డ్, అది డిజానర్ అయింది, అండ్ అడ్వైజ్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 2nd April. అంటే గుర్తుపెట్టుకోండి, ఏ చెక్ ఫ్రమ్ కృష్ణ అంటే కృష్ణ నుంచి వచ్చిన చెక్కు మనం రాసుకుంటాం, అంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అని. అంటే ఏం చేసింటాం మనం, ఫస్ట్ క్యాష్ బుక్ లో రాసుకుంటాం ఇది, ఎందుకు చెక్కు కృష్ణ నుంచి వచ్చింది కాబట్టి క్యాష్ బుక్ లో ఎంటర్ అయి ఉంటుంది 26th April బట్ వాజ్ డిజానర్డ్, డిజానర్ అయింది, డిజైన్ అంటే మనకు తెలియదు 31st March 2021 లోపల తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ మనకు 2nd April లో వచ్చింది, అంతవరకు మనం క్యాష్ బుక్ లో ఎంటర్ చేసుకుంటాము అది. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, బ్యాంక్ షోడ్ బ్యాంక్ చార్జెస్ ₹20 డెబిటెడ్ ఇన్ ద బై ద బ్యాంక్ అనమాట. బ్యాంక్ వాళ్ళు పాస్ బుక్ లో వాళ్ళకు ఇవ్వాల్సిన బ్యాంక్ చార్జెస్ డెబిట్ చేసుకున్నారు, మనకు తెలియదు. ఇంకొకటి, ఇట్ ఆల్సో షోడ్ 800 కలెక్టెడ్ బై బ్యాంక్ యాజ్ ఇంట్రెస్ట్. ఇది ఖర్చు డియర్ స్టూడెంట్స్, బ్యాంక్ చార్జెస్ అనేది ఎక్స్పెన్స్, పాస్ బుక్ లో డెబిట్ సైడ్ రాసింటారు. తర్వాత మన వడ్డీ వచ్చిందనమాట, మనకు మన డిపాజిట్ల మీద వడ్డీ బ్యాంక్ అంటే మనకి ఇన్కమ్ అవుతుంది, అది వాళ్ళు తీసుకున్నప్పుడు మన ఖాతాను క్రెడిట్ చేసింటారు కాబట్టి పాస్ బుక్ లో క్రెడిట్ సైడ్ వచ్చింటుంది 800. ఓకేనా? మనం చెల్లించే ఖర్చులైతే మనకిచ్చినట్టుగా ఏం చేస్తుంది, బ్యాంక్ పాస్ బుక్ లో డెబిట్ చేస్తుంది. మనకు రావాల్సిన ఆదాయం అయితే మనం ఇచ్చినట్టుగా పాస్ బుక్ లో క్రెడిట్ చేస్తుంది, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద డెటార్స్ డిపాజిటెడ్ ఏ సమ్ ఆఫ్ ₹500 ఇన్ ద అకౌంట్ ఆఫ్ ఫర్మ్ 20th March, రైట్. డైరెక్ట్ గా ఒక డెటార్ ఏం చేస్తున్నాడు, బ్యాంక్ లో మన ఖాతాకు ఏం చేసింటాడు, డిపాజిట్ చేసింటాడు, మన అకౌంట్ లోకి డిపాజిట్ చేసింటారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేసింటారు, ఆ అమౌంట్
మనం ఇచ్చినట్టుగా 500 రాసుకుంటారు పాస్బుక్ లో కాబట్టి క్యాష్ బుక్ లో మనకు తెలియదు అన్నమాట ఓకే స్టూడెంట్స్ సో రైట్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 5 అంశాలు ఉన్నాయి ఈ 1000 రూపాయలు ఓకేనా క్యాష్ బుక్ లో ఎంటర్ అయ్యింది పాస్బుక్ లో ఎంటర్ కాలేదు రైట్ ఈ 1400 ప్లస్ ఈ 500 ఇవి కూడాను క్యాష్ బుక్ లో ఎంటర్ అయినాయి పాస్బుక్ లో ఎంటర్ కాలేదు చెక్ ఫ్రమ్ కృష్ణ ఇది కూడా క్యాష్ బుక్ లో ఎంటర్ అయ్యింది పాస్బుక్ లో ఎంటర్ కాలేదు తర్వాత డిఇ ఇవి రెండు కూడాను పాస్బుక్ లో ఎంటర్ అయినాయి క్యాష్ బుక్ లో ఎంటర్ కాలేదు ఇది మనం రైట్ ఇప్పుడు మనము ఏం చేద్దాం 1 బై 1 చేసుకుంటూ వెళ్దాము ఓకేనా రైట్ సో డియర్ స్టూడెంట్స్ ప్రాబ్లం చేస్తాను బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్ 6000 అన్నమాట బ్యాలెన్స్ ओके राइट सो इक्कड मनम कैश बुक पासबुक कैश बुक लो डेबिट साइड पासबुक लो क्रेडिट साइड उंटुंदी 5000 जारी चेस्ते चेक्कुलु 4000 मात्रमे वेल्ली कलेक्ट चेसुकुन्नारु मन कस्टमर्स अंटे इंका 1000 कलेक्ट चेसुकोलेदन्नमाट ओकेना ఈ రెండు కాదు మనం తీసుకోవాల్సింది ఇది తేడా ఒకటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి తేడా ఒకటే చెక్స్ హావ్ బీన్ ఇష్యూడ్ టు కస్టమర్స్ 5000 బట్ 4000 మాత్రమే చెక్కులు మన కస్టమర్లు మన బ్యాంక్ కి వెళ్లి ప్రెజెంట్ చేస్తారు ఆ 4000 తీసేసుకొని ఉంటారు ఇంకా 1000 మాత్రమే ఇంకా అట్లనే ఉంది కాబట్టి డియర్ స్టూడెంట్స్ చెక్స్ ఇష్యూ చేసినప్పుడు మనము क्रेडिट साइड రాసుకుంటాం చెక్ అంటే క్యాష్ బుక్ లో త్రికాలం క్యాష్ బుక్ లో బ్యాంక్ వరుసలో మన కస్టమర్లకు చెక్ ఇస్తున్నప్పుడు బ్యాంక్ ఇస్తుంది కాబట్టి డబ్బు బ్యాంక్ ఖాతాని ఏం చేస్తాం క్రెడిట్ చేస్తాం అన్నమాట బ్యాంక్ ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ 5000 ఉంటుంది క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ మళ్ళీ 5000 ఇప్పుడు పోల్స్తాం పోల్చినప్పుడు క్యాష్ బుక్ ప్రకారం 5000 ఉంది పాస్బుక్ ప్రకారం ఎంత ఉంది 6000 ఉంది ఏం చేయాలి దీన్ని మనం క్యాష్ బుక్ యాడ్ చేయాలి రైట్ సో డియర్ స్టూడెంట్స్ యాడ్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ అని రాస్తాం బట్ నాట్ ప్రెజెంటెడ్ So 5000 minus 4000 is equal to 1000. And then 4000 already bank lo bank passbook lo kuda nu debit ayyindi anamata. Mana cash book lo gurtu pettukondi. Cash book lo em ayyindi credit ayyindi. Credit ayyindi. Okay na? So ikkada matram ayyindadu. A 1000 andukani manam akkada em chestunamu? ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి ఆ 1000 రూపాయలు యాడ్ చేస్తున్నాము అంతే రైట్ నెక్స్ట్ చూడండి చెక్స్ వర్త్ 1400 డిపాజిటెడ్ ఆన్ 28th మార్చ్ బట్ నాట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ అంటే 31/3/2021 లోపల 1400 డిపాజిట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి క్యాష్ బుక్ పాస్ బుక్ ఇక్కడ డెబిట్ సైడ్ 6000 క్రెడిట్ సైడ్ పాస్బుక్ లో ఇట్లా ఉంది సో డిపాజిట్ చేసినప్పుడు మనకు చెక్ వచ్చిందిరా అంటే అది బ్యాంక్ కి పంపిస్తాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తాం 1400 డెబిట్ చేస్తాం అట్లనే ఇంకొకటి కూడా ఉంది ఏది 500 వన్ చెక్ వాస్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ కానీ మన దగ్గర ఆఫీస్ లోనే ఉంది సో 500 ఈ రెండు కూడాను క్యాష్ బుక్ లో డెబిట్ అయ్యింది 1900 డెబిట్ అయ్యింది క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ సో 7900 అయ్యింది ఓకేనా ఇప్పుడు చూస్తే పాస్ బుక్ తో పోల్చినప్పుడు క్యాష్ బుక్ ఎంత ఉంది 7900 ఉంది పాస్ బుక్ 6000 ఉంది మనం ఏ బ్యాలెన్స్ ప్రకారం చేస్తున్నాము క్యాష్ బుక్ ప్రకారం సర్ క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాము క్యాష్ బుక్ ఎంత ఉంది 7900 ఉంది పాస్ బుక్ 6000 ఉంది మరి ఏం చేయాలా యాడ్ చేయాలా సార్
యా లెస్ చేయాలి ఓకేనా లెస్ చేయాలి సో ఓకే సో చెక్స్ డిపాజిటెడ్ but not collected 1400 plus 500 is equal to 1900 and raskuntam adi students okay right next dear student chudandi moododi chudandi a check from krishna was paid on 26th March but was dishonored and advice was received on 2nd April from krishna ante manaku vachina check ani artham manaku vachina check okay na so em chesinta manamu ikkada chudandi baaga observe cheyandi cash book lo pass book lo debit credit 6000 ikkada 6000 ट्रांसैक्शन अब्जर्व चेंडी चेक फ्रम कृष्णा फर् 400 पेड अंटे बैंक मन दी पंपचा बैंक पंपचा कलेक्शन को 26 मार्च पंपचना डिजाइनर डिजाइनर विषय मन को 2nd अप्रैल सो चेक मन को कृष्णा इच्छा चेक वस्ते आ चेक मल्ल तिरी बैंक पंपस्ताबी त्रिकालम कैश बुक बैंक वरस 400 डेबिट అంటే 6400 అవుతుంది ఓకేనా డిజైన్ అనే విషయం మనకు చెప్పలేదు ఇక్కడ కూడా ఎంటర్ కాదు ఎందుకంటే కలెక్ట్ అయితే వాళ్ళు క్రెడిట్ చేసిందే వాళ్ళు కలెక్ట్ కాలేదు కృష్ణ అకౌంట్ లో డబ్బు లేకున్నప్పుడు డిజైనర్ అవుతది కాబట్టి ఆ విషయం మనకు 2nd ఏప్రిల్ చెప్పినారు చెప్పినప్పుడు మనం ఏం చేయాలా ఇప్పుడు చూడండి ఇక్కడ 6400 ఉంది ఇక్కడ 6000 ఏ ఉంది ఏం చేయాలా క్యాష్ బుక్ ప్రకారం 6400 ఉంది పాస్బుక్ ప్రకారం 6000 ఉంది మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నప్పుడు ఎక్కువ ఉంది ఏం చేయాలి 6000 తో లెస్ చేయాలి రైట్ సో చెక్స్ గివెన్ బై కృష్ణ డిజైనర్డ్ అని రాస్తాం ఇంకా డిటైల్స్ కూడా రాయొచ్చు మనం బట్ సింపుల్ గా ఈ రకంగా రాసుకుంటాం రైట్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి విషయం గుర్తుపెట్టుకోండి ఒకొక్కటే తీసుకుందాం ఎందుకంటే ఆపోజిట్ లో వస్తాయి కాబట్టి మనము నిదానంగా చేద్దాం డియర్ స్టూడెంట్స్ పాస్ బుక్ షోడ్ ఎ బ్యాంక్ ఛార్జ్ ఆఫ్ రూపీస్ 2 డెబిట్ ఛార్జ్ బ్యాంక్ బ్యాంక్ ఛార్జెస్ 20 రూపీస్ అన్నమాట అది ఒక్కటే తీసుకుందాం డియర్ స్టూడెంట్స్ పాస్ బుక్ క్యాష్ బుక్ డెబిట్ క్రెడిట్ सो इक्कड़ कैश बुक 6000 डेबिट साइड पास बुक 6000 क्रेडिट साइड स्टूडेंट्स एम चेस्तारु बैंक चार्जेस डेबिटेड अन्नारु काबट्टी बैंक चार्जेस एप्पुडू कूडानु बैंक फस्ट नमोदु चेस्तुंदी बैंक अंटे पास बुक अन्नमाट 20 इप्पुडु इदि चूस्ते 6000 5980 क्यारी डाउन బ్రాడ్ డౌన్ 5980 5900 దీంతో మనం పోల్చాలి డియర్ స్టూడెంట్స్ క్యాష్ బుక్ ప్రకారం ఎంత ఉంది 6000 ఉంది పాస్ బుక్ ప్రకారం 5980 ఉంది సార్ మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తుంటే ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా క్యాష్ బుక్ ప్రకారం ఎక్కువ ఉంది సార్ ఏం చేయాలా లెస్ చేయాలి సార్ రైట్ So bank charges debited in passbook only 20 rupees anamata adi okay students next inkokati kuda undi em adi 800 interest anamata dear students 800 interest ante meeru idi cash book idi passbook debit credit cash book lo 6000 pass book lo credit side 6000 dear students manaku vachina vaddi
మన డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీ మనం ఇచ్చినట్టుగా బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేస్తారు ఆదాయం మన మన ఖాతా అంటే మనం ఇచ్చినట్టుగా అన్నమాట సో అప్పుడు 6800 చూపిస్తుంది పాస్బుక్ లో మనం క్యాష్ బుక్ తో పోల్చినప్పుడు మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాము క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నప్పుడు ఎంత ఉంది డియర్ స్టూడెంట్స్ 6000 ఉంది సార్ పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది 6800 ఉంది చేయాలి మనం దీన్ని యాడ్ చేయాలి సార్ రైట్ సో డియర్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ on deposits credited in pb only any last time students aa tarvata next inkoka last point undi dear students one of the debtors deposited a sum of 500 in the account of the firm on 20th march and then ఒక డెటార్ డైరెక్ట్ గా నేరుగా మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నాడు డియర్ స్టూడెంట్స్ 500 సో ఇది ఎట్లా ఎంటర్ అవుతుంది అనేది చూద్దాం మనము క్యాష్ బుక్ డెబిట్ క్రెడిట్ పాస్ బుక్ డెబిట్ క్రెడిట్ సో క్యాష్ బుక్ ప్రకారము బ్యాంక్ వరుసలో మన పుస్తకంలో డెబిట్ సైడ్ 6000 ఉంటే పాస్ బుక్ లో క్రెడిట్ సైడ్ 6000 ఉంటుంది ఒక డెటార్ అంటే మనకు చెల్లించాల్సిన రుణగ్రస్తుడు నేరుగా మన అకౌంట్ లో అంటే బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ 500 మన అకౌంట్ లో వేస్తాడు అన్నమాట అతను వేసినా కూడాను మనం ఇచ్చినట్టుగానే మన ఖాతా క్రెడిట్ చేస్తారు డియర్ స్టూడెంట్స్ అంటే పాస్ బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ 6500 చూపుతుంది సో ఇక్కడ క్యాష్ బుక్ ప్రకారం మనం చేస్తున్నాము క్యాష్ బుక్ 6000 ఉంది ఏం చేయమంటారు దీన్ని యాడ్ చేయాలి సార్ యాడ్ చేయాలి రైట్ So dear students, one of the debtor directly directly deposited in bank 500. So ఇప్పుడు total మనము add అంటే ఈ మూడు items మనం కూడాలి. So 6000కు 2300 యాడ్ చేయాలి సో టోటల్ 8300 అవుతుంది డియర్ స్టూడెంట్స్ ఆ తర్వాత 2320 లెస్ చేయాలి డియర్ స్టూడెంట్స్ అంటే 10లో 0లో 0 10లో 2 పోతే 8 ఇక్కడ దశకం తీసుకున్నాం కాబట్టి 0 ఉంటుంది ఐ మీన్ 2 ఉంటుంది 12 అంటే మళ్ళీ మనం 10 తీసుకోవాలి 12 లో 3 పోతే 9 అవుతుంది ఇక్కడ 7 మాత్రమే ఉంటుంది 7 లో 2 పోతే 5 సో డియర్ స్టూడెంట్స్ బ్యాలెన్స్ యాస్ పర్ పైన క్యాష్ బుక్ అన్నాం కాబట్టి యాస్ పర్ పాస్ బుక్ అనాలా ఈ అమౌంట్ వస్తుంది డియర్ స్టూడెంట్స్ ఒకసారి ఆన్సర్ కూడా చూద్దాం మనం ఎంత వచ్చిందో డియర్ స్టూడెంట్స్ We have got the right answer. Right. Yes, sir. Right. Arakanga manam problem chestamu. Thank you so much for patient listening.